2016లో మీ ఫస్ట్ వీడియో చూశాను సార్. నాది నేను చూసింది అదే రైల్లో. కాదండి, ఏప చెట్టు దగ్గర. అబ్బో కొండాపురం. ఏప చెట్టు దగ్గర కనెక్ట్ అయింది అది ఫస్ట్ నేను చూసింది ఫేస్బుక్ లో. అది అప్పటి అప్పుడు మీరు ఏమన్నారంటే ఇట్లా గొర్రెలు వచ్చి చెప్తుంటే ప్రసాదం పెట్టండి లేకపోతే వాళ్ళకి అర్థమైపోతాను అని నాకు అప్పుడు అర్థమైంది. ఈయన వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు అని అప్పటి నుంచి ఫాలో అవుతూ వచ్చాను సార్. అయితే యాక్చువల్లీ నాకు జరిగిన అన్ని ఎట్లాంటిది అంటే చెప్పుకోవచ్చా? చెప్పు. నేను ఇప్పుడు నువ్వు ఎవరో కాలు వస్తే పెట్టేది వేరే, ఒక అభిమాని ఫోన్ చేస్తున్నాడు అని అతను పెట్టామని చెప్పా. సరేనండి. అయితే యాక్చువల్లీ నేను మా మేనరకం అండి, అంటే దూరం మా నాయనమ్మ తమ్ముడి కూతురు అనమాట. ఓకే. మా అక్కల్ని వాళ్ళని తీసుకెళ్లి పెళ్లి చూపులు చూసాం. మా అమ్మ చనిపోయింది అప్పటికే. అయ్యయ్యో. వెళ్ళి పెళ్లి చూపులు చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆరుగురు ఆడపిల్లలు, ఆరుగురులో మూడు అమ్మాయి అమ్మాయి. ఓకే. అయితే వాళ్ళ ఇంట్లో రెండు పొయ్యిలు ఉన్నాయి. రెండు పొయ్యిలు ఏంటంటే వాళ్ళ అమ్మకో పొయ్యి, ఆడపిల్లలకో పొయ్యి. వైరస్ వచ్చింది అయితే అప్పటికే వాళ్ళు ఒకటే ఇల్లు. వాళ్ళ అమ్మేమో హిందూ, ఈ అమ్మాయి వాళ్ళేమో క్రిస్టియానిటీ అనమాట. ఒక ఇంట్లోనే విజయవాడ. ఆరుగురు జంప. ఆరుగురు జంప ఆ టైంకి. అయ్యో. అయితే ఎందుకంటే బైబిల్లో ఈ వాక్యం చాలా బాగా చెప్పాడు అతను. మన క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఏం పేరు అతను పేరు? యెహోవా. యెహోవా కాదు, యేసు అనే క్యారెక్టర్ ఏం చెప్పాడంటే చాలా అద్భుతంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక ఇంటిలో ఐదుగురు ఉన్నచో ఐదుగురిలో ఇద్దరికి వేరుపడి ముగ్గురును, ముగ్గురికి వేరుపడి ఇద్దరును ఉండేదరు అని చెప్పాడు. ఇగో నీకు లైవ్ లో నీకు సాక్షాత్కారం కనబడుతుంది ఇక్కడ. అయితే నేను మా అక్కలు ఏం చేశారంటే, మా అక్క వాళ్ళు ఫస్ట్ ఏమన్నా అంటే అమ్మాయి బాగుందిరా పర్లేదు చేసుకోవచ్చు అన్నారు. నేనేమన్నానంటే అక్క మనకి ఇంకా మనం ఉన్న నేను ఉన్న పొజిషన్ కి వాళ్ళు పెద్ద రిచ్ లోనే ఉన్నారు ఫ్యామిలీలో. నేను ఒంటరిగా అయిపోయి పేదోడిని అయిపోయా. మా అమ్మ క్యాన్సర్ వల్ల అంతా పోగొట్టుకున్నాను. చనిపోయిన తర్వాత మెల్లిగా పెయింటింగ్ వర్క్స్ అని అవి మీకు డెవలప్ అయ్యాను కొద్దిగా, పెళ్లి చేసుకోగలనని చూసుకుంటుంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నేను మొత్తానికి చేసుకున్నాను సార్. పెళ్లి చేసుకున్నాను. నేను చిన్న సొంత ఇల్లు కట్టుకుని అక్కడ ఇంటికి తీసుకు ఆ ఇంట్లో ఉంచుకున్నాం, ఉన్నాము కాపురం. నన్ను ఒక్క నిమిషం ఎదుగో. ఇక్కడ లోకా 12వ అధ్యాయంలో ఇతను ఏం చెప్తున్నా అంటే, నేను భూమి మీద అగ్ని వేయవచ్చిని, అది ఇదివరకే రగులుకొని ఉండవాలని ఎంతో కోరుచున్నాను. నేను భూమి మీదకి సమాధానం కలగవచ్చిందని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చిందని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురు, ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారుడికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలకుని, కోడలు అత్తకును విరోధులుగా ఉండని చెప్పాను. మనోడు అడుగు పెడితే ఇంకా స్మాష్. దే వర్క్ ఓన్లీ ఫర్ క్యాష్. అదే వాళ్ళ జోష్. నేను అక్కడితో అరాచకం అయిపోలేదు చెప్తాను. నెక్స్ట్ ఏమైందంటే ఆవిడ నాకు కొడుకు కన్నది. ఓకే. కొడుకుని కన్నాక ఎప్పుడు తేడా తేడాగా ఉండేది, అంటే బైబిల్ చదువుతా ఉండేది, నాతో గొడవ పెట్టుకునేది, బైబిల్ పెట్టుకునేది ముందు. గొడవ పెట్టుకునేదా? చిన్న చిన్న వాడు, నువ్వు దాంతో తిరుగుతున్నావు అంట, దీంతో తిరుగుతున్నావు. ఎవరు చెప్పారు నేను అలాంటి కాదని చెప్పి ఎంత మాట్లాడినా నన్ను వ్యతిరేకం చేసేది. ఆవిడ ఏదో మైండ్ లో పెట్టుకునేలా చేస్తుంది అని నేను అప్పుడే అనుకున్నాను. కానీ పిల్లోడు కోసం చాలా లోపడి ఆవిడ ఆవిడ ఎట్లా అంటే అట్లా నడుచుకుంటా నెట్టుకొచ్చాను. 9 సంవత్సరాలు. 9 ఏళ్ళు. ఓకే. పిల్లోడికి 9 ఏళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత నేను విఎన్సీ అనే కంపెనీలో కన్స్ట్రక్షన్ దాంట్లో పనిచేస్తున్నాను. అప్పటికి నాకు 20,000 శాలరీ ఉండే. 2016లో దాదాపు 17-18 వేలు ఇంటికి ఇచ్చేవాడిని. 2-3 వేలు నా సెల్ ఫోన్ ఖర్చులుగా అది ఖర్చులకు పోయేది.
అప్పుడప్పుడు టార్చర్ కి నెలకు ఒకసారి కొద్దిగా అల్కహాల్ తీసుకునేవాడిని. అయితే సార్ నెలకోసారి అల్కహాల్ తీసుకున్నామండి. అయితే ఇవి టార్చర్ బాగా ఎక్కువ ఉండే సార్, బాగా ఇబ్బందిగా ఉండే. ఇక అది జనాల్లో పెట్టేసింది, కబ్బులేపేసింది. ఒకసారి ఏం చేశానంటే ఆవిడ పైపులు తీసుకెళ్లి ఇంటి మీద వేసాను. రేకులు ఇంట్లో రేకులు ఇల్లు అద్దెకున్న ఇల్లు, ఆ ఇంటి మీద రేకు బైబిల్ వేసాను. నువ్వు దీనివల్ల హలో వింటున్నా, బైబిల్ బైబిల్ ఆ ఇంటి మీద వేసేసా రేకుల షెడ్ మీద. చెప్పు చెప్పు వినపడుతుంది. రేకుల షెడ్ మీద వేసాను సార్ బైబిల్. నువ్వు మాట అంటే ఏడ్చి గోల పెడితే సరైన తీసిచ్చాను. అయితే ఆవిడ ఫోన్ కొనుక్కోవాలని ఫోన్ కొనింది ఆ డబ్బులతో. ఇక ఆ ఫోన్ కొన్న దగ్గర నుంచి ఏదో తేడా కొట్టుతూనే ఉంది. అంటే ఆ పాస్టర్ల తర్వాత మాట్లాడుతుంది అని నేను అనుకున్నాను. ఇక గొడవ ఎక్కువైపోయి అప్పుడు ఆర్థిక మాన్యం వచ్చింది ప్రాబ్లం. మా కంపెనీలో ఆర్థిక మాన్యం అని డబ్బులు టైంకి శాలరీ ఇవ్వలేదు. అయ్యో నెలకు రెండు నెలలకు జీతము, మూడు నెలలప్పుడు అడ్వాన్స్ అట్లా ఇబ్బంది పెట్టారు కొంచెం అందరు, నా ఒక్కటే కాదు కంపెనీలో అందరు. ఆ టైంలో ఏం చేసింది, ఆఫీస్కి వచ్చి కంపెనీ ఆఫీస్లోకి వచ్చి ఇట్లా తాగబోదు ఇలా చేశాడు, మీరు జీతం ఇవ్వట్లేదు అని ఆఫీస్ లో వాళ్ళందరి ముందు నా పరువు తీసింది. నా దగ్గర పనిచేసే సర్వెంట్లు కూడా నన్ను చాలా సుఖంగా చూశారు. ఇక నేను తట్టుకోలేకపోయాను, ఆవేశం బాగా బీపీ ఉంది అది. ఇక ఆవిడకి విజయవాడే ఇంటికి పుట్టింటికి పంపించాను. పంపించి ఉడ్డి ఊరికి పోయింది కదా అని ఒక పాట తీసుకుని తాగబడుకున్నా. అది హెవీ బీపీ అంట, ఆ బీపీలో దానేందుకు నాకు పారాలసిస్ వచ్చింది. అయ్యో పారాలసిస్ వచ్చింది సార్, కాలు చేపట్టి. ఇప్పుడు ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళే నన్ను ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళే నన్ను ఆదరించారు. ఓ ఆవిడేమో ఎక్కడో తిరుపతిలో ఉందంట, పిల్లోని తీసుకెళ్లి హాస్టల్ వేసారు, ఎక్కడ హాస్టల్లో పెట్టారు. అసలు నీతో కాంటాక్ట్ లో లేదా? ఇప్పుడు కాంటాక్ట్ లేదు, ఎక్కడ ఎవరితోనో ఉన్నట్టు చూచాకన్నాను. అయ్యయ్యో తర్వాత పిల్లోడు అట్ట చెప్పమంటే పిల్ల భార్య వాళ్ళ నాన్న అడిగితే నువ్వు బాగైనాక ఇస్తా చెప్తాను, లేదా వాడు పెద్ద అయినాక నీ దగ్గరికి వస్తాడు అంటున్నాడు. ఇది ఎక్కడ దరిద్రం? వాళ్ళు కూడా అదే మొత్తం మారిన వాళ్ళే, అంతా కుటుంబం మొత్తం వాళ్ళందరూ చనిపోయింది. హిందూ ఆవిడ మొత్తం అట్ట తయారయ్యారు, మొత్తం జంపు బ్యాచ్. మొత్తం జంప్ బ్యాచ్. నేను పోతే బాగుండు, నా దగ్గర ఒక చిన్న స్థలం ఉంది, ఆ తాలూకు కాగితాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏదన్నా వాళ్ళే లాభ పొందుతారులే అని నన్ను ఎప్పుడు పోతానా అని చూస్తున్నారు. ఇదంతా ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పుకుంటే అర్థం కాదు సార్, వాళ్ళకి నన్ను ఏదో ఒక్కరంగా చూస్తారు. అయ్యయ్యో కానీ ఒకటి సార్, నాకు మా కంపెనీలో ఎక్కడైతే నేను పరువు పోగొట్టుకున్నానో అక్కడే కంపెనీలో పరువు సంపాదించుకున్నా, నా కాలు చేయి కూడా కొత్త గొప్ప బాగైంది. అక్కడే ఫీల్డ్ వర్క్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా, మా సారు వేణుగోపాల్ సార్ అని ఆయన బ్రాహ్మణుడు అనమాట, వాళ్ళు పుణ్యాత్ముడు, నీ పట్ల దయ చూపించారు. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి పోయి చేస్తున్నారు సార్, 2016 నుంచి. నీకు 16లోనే పెరాల్సి వచ్చిందా? అప్పుడే పెళ్ళైంది నాకు 2007లో. ఇంత ఘోరం అయిపోయింది. నేను ఏంటంటే నాకు ఎవరు లేని, మీరు అప్పుడు అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా కదా, ఆ భగవద్గీత చదవటం, ఆ తర్వాత ఒంటరిగా ధ్యానం చేసుకోవటం. ధ్యానం అంటే దేవుడిని తలుచుకుంటూ అదే ఏమంటారు శ్వాస స్మరణ, నామస్మరణ,
నామస్మరణం చేసుకుంటూ ఒంటరిగా ఉంటాను నేను. నాకు రూమ్ ఇచ్చారు మా కంపెనీ వాళ్ళు, అక్కడనే అది గెస్ట్ హౌస్ అనమాట, అందరూ ఉంటారు స్టాఫ్, అందులో నాకు రూమ్ ఇచ్చారు. ఒంటరిగా రూమ్ లోనే నా వాటికి నేను అన్ని చేసుకుని ఉంటాను. ఇప్పుడు లాక్డౌన్ కదా, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు. దానికి సంబంధించిన మెస్సి పనులు చూస్తున్నాను ఖాళీగా ఉండకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే గెస్ట్ హౌస్ లో నుండి మెస్సి పనులు, వంట మనుషులు వాళ్ళందరూ పారిపోయారు కరోనా దెబ్బతో. వెళ్ళిపోతే ఆ అంటతో ఆవిడని పెట్టి వంట వండిస్తుంటే వాడికి తోడుగా ఉంటానా, కంపెనీ వాళ్ళు మా స్టాఫ్ వాళ్ళు తింటారు అది తోడుకుంటున్నా. అంతకుముందు ఏమో మా ఫీల్డ్ వర్క్ లోకి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. త్వరలో మెడిసిన్ కి 2,000, నాకు ఖర్చులకి 2,000 అలా ఇస్తూ ఉంటారు. అమ్మో నీకు ఆశ్రయం ఇచ్చి నిన్ను వదిలించుకోకుండా సొంత పిల్లం వదిలేస్తే వాళ్ళు పట్టించుకున్నారు, వాళ్ళు దయ అంటే అది దయ అంటే. పిల్లమే కదా సార్ మొత్తం, నాకున్న ప్రపంచం మొత్తం వదిలేసింది సార్. వీడు అలాంటి వాడు ఇలాంటి వాడు అన్న మీద అంత ప్యాడ్లేపేసింది. అందరి ముందు అందరితో ఫుల్ అందరి ముందు నన్ను ఏదో చేసింది. అయ్యయ్యో ఇప్పటికి కూడా నేను ఎప్పుడు చేస్తాననే ఉంది వాళ్ళ మైండ్ చచ్చ. వాళ్ళు చావు వాళ్ళు చావు, వాళ్ళు గొడవ వదిలేసే కానీ నీకు ఎవరు లేరని మాత్రం అనుకోకు. ఎందుకంటే నీకు ఫస్ట్ మీ బాస్ ఉన్నాడు, ఆయన కదా నిన్ను ఆదుకున్నవాడు, ఆయనే కాబట్టి ఆయన నీకు ఆత్మీయుడు. ఆ తర్వాత నీ హృదయంలో ఉండే కృష్ణ పరమాత్మ మన అందరికీ బాస్ ఆయన ఉన్నాడు. ఇక్కడ నేనున్నాను, విజయవాడలో ప్రదీప్ ఉన్నాడు. అవునండి, నేను నీకు నెంబర్ పెడతాను, మాట్లాడు వాడితో. ఇంకా మా ప్రసాద్ ఉన్నాడు, డోంట్ వర్రీ, మేమందరం వెనకాల ఉన్నాం కొన్ని వేల మంది. ఏం బెంగపడక, మనస్సు ప్రశాంతంగా పెట్టుకో. భగవంతుడు మనకి మానవ జన్మనిచ్చాడు, అది భారతదేశంలో ఇచ్చాడు, సనాతన ధర్మంలో ఇచ్చాడు, ఇది చాలా విలువైంది. మా అబ్బాయి పేరు గణాధీష్ లాలా అని పెట్టుకున్నాను సార్. ఏం పేరు? గణాధీష్ లాలా. లాలా అంటే కృష్ణుడే. అవునవును తెలుసు, బృందావనంలో లాలా లాలి అంటారు. అదే నందలాలా అంటారు కదండి, నందనుడు కొడుకుని నందలాలా. అదే అందుకే నేను అంత నాకు అంత ప్రయాణం అంటే, నేను మా అమ్మ చనిపోయినప్పుడు భగవద్గీత బాగా చదివాను అప్పట్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకని నాకు కృష్ణుడు మైండ్ లో ఆటోమేటిక్ ఉంటాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళందరూ అలాగే నేను అనుకున్నది ఎక్కడ మోసపోయానంటే, మా నాయనమ్మ తాలూకు కాబట్టి నాకు 7th class ఉండగా మా నాన్నగారు చనిపోయారండి. ఎప్పుడు 19-17 నాకున్నప్పుడు, నాకు 9-10 మా నాన్నగారు చనిపోయారు. అయితే మా నాన్నగారి తరపున బంధుతో చేసుకుంటే మా నాన్న పుడతాడని ఆశపడ్డాను. అయితే అది ఏ తప్పు జరిగిందో ఇంకా అది తప్పేమో తెలీదు అలా అనుకోవటం. అదేం తప్పేం కదా నీ మొహం, తప్పెందుకో? సృష్టి విరుద్ధమేమో కదా. ఏం కాదు నానా, మనం మానవ మాత్రులం అయ్యా, మనం మానవ మాత్రులు, అలా అనుకోవడం తప్పెందుకు అవుతుంది? అలా జరిగింది కూడా ఉన్నాయి అదే కుటుంబంలో. అంటే ఆ చనిపోయిన వాళ్ళకి కాంక్ష ఉంటే పుడతారు, మనకుంటే కాదు. ఆ చనిపోయిన వాళ్ళకి నేను ఇక్కడే పుట్టాలని కాంక్ష ఉంటే వాళ్ళు మళ్ళీ పుడతారు. అదే పోలికలు మాత్రం మా నాన్నగారు పోలికలే వచ్చినాయి. నేను అప్పుడు చేసింది కరెక్టే అనుకున్నాను. అంతా బాగుంది సార్, అంతా బాగుండే, అంత లైఫ్ బాగుండే, మంచి ఉద్యోగ పొజిషన్. వాళ్ళు ఆ పాస్ ఉన్న వాళ్ళు ఎవరో ఈవిడిని బాగా మ్యాన్ హ్యాండిల్ చేశారు ఫోన్లో. తర్వాత ఆల్రెడీ ఆవిడ పొల్యూట్ అయ్యే నాతో వచ్చింది పెళ్లి చేసుకుని. అయినా ఆ మతంలోకి వెళ్ళాక పొల్యూట్ అవ్వకపోతే ఆ మతంలో వెళ్ళడం ఎలా అవుతుంది? పొల్యూషన్ పొల్యూట్ పీపుల్ ఆ మతంలో ఉండేది వెళ్ళేది, ఆడికి వెళ్ళాక పొల్యూట్ అయ్యేది. అసలు ముందే ఆల్రెడీ పొల్యూట్ అయ్యే వచ్చేసారు, నాకు తెలియలేదు అప్పుడు. నేను వాళ్ళ నాన్న చెప్పాడు, బాబు ఉదయాన్నే లేచి బైబుల్ చదివితే నా కూతురు అది ఇది అని చెప్పాడు. నేను అప్పట్లో 2007 టైంలో నాకు బైబుల్ క్రిస్టియానిటీ అంటే వ్యతిరేకం లేదు, కానీ నాకు తెలియదు అసలు. ఏదన్నా ఒకటే ఏదైతే ఏంట్లే అలా అనుకున్నాను, కానీ ఇంత డెప్త్ గా ఉందని నాకు. ఎప్పుడైతే కరుణాకరు అది బైబిల్ గురించి చెప్పటం అక్కడను
తర్వాత ఎప్పుడైతే అంటే నేను అప్పటికే దెబ్బతిన్నాను, దెబ్బతిన్నాక ఫస్ట్ చూసింది మీరే వాళ్ళ వ్యతిరేకం నుంచి. ఆ తర్వాత కర్ణాటకలో వాళ్ళు బైబుల్లో ఎంత రాని వివరణ కళ్ళు తెరుచుకున్నా, తెచ్చుకుని ఏం ఉపయోగం సార్, చేతులు కాలినాక అయిపోయింది. మనం చేయగలిగేది ఏంటంటే మనం పాడవచ్చు కానీ ఇంకో వాళ్ళని పాడవకుండా మనం మనం ఎటు నష్టపోయాం ఇంకొకరు నష్టపోకుండా కాపాడచ్చు, ఆ పని చేయొచ్చు. నేను పొజిషన్ ఏంటంటే ఎవరిని ఏమి నేనేమి కాపాడే అంత పొజిషన్ కాకపోయినా ఒకటి నా లైఫ్ మీలాంటి వాళ్ళకి చెప్పడం వల్ల ఒక రకంగా కాపాడినట్టే కాదా, ఎగ్జాంపుల్ గానే మిగులుతాను. అది అంతే, ఎవరిని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితి. ఏం అక్కర్లేదు, నువ్వు భగవంతుడినే ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, నీకు భక్తితో భగవన్ చేయి చాలు. అదే అదే ఉన్నాను. నేను మొన్న నాకు మా బంధువులు కలిశారు సార్, ఇది ఇది మాత్రం నేను నా నోట్లోంచి కాదు, నా మనసులోంచి కాదు, హృదయం నుంచి వచ్చిన మాట ఏంటంటే, మా అక్క దూర పక్క ఒక ఆవిడ, ఆవిడకి చెప్పాను నాకు తెలిసిన ఒక పూర్వీకుడు, పూర్వం ఆయన భార్య బిడ్డను వదిలేశాడు ఏదో కారణం వల్ల, వదిలేసేసి పెద్ద అయినాక పిల్లలకి ఏదో దారి చూపించాడు. ఆయన ఒంటరిగా బతికాడు, ఇంక ఏ ఆడదాని జోలికి వెళ్ళలేదు. ఆయన్ని లోకం చాలా గొప్పవాడిగా కీర్తించింది, నేను ఆయన్ని ఫాలో అవుతాను అన్న. వెరీ గుడ్. అంటే ఎవరు ఎవరు చెప్పు, నాకు తెలియ చెప్పు అంది. నేను అన్నాను రాముడు అని చెప్పి. అంటే ఆవిడ కూతురు ఉన్నారు, ఆవిడ అనుకుని ఆవిడ మనలో వేరే ఉంది అనమాట. అంటే నేను ఈ మాట అన్నాను, జీవితంలో ఇంకా ఆడదాని జోలికి వెళ్ళాలని చెప్పి ఇట్లా చెప్పాను. అంటే అమ్మో అనే అప్పుడు దాని కళ, అది కూడా బైబిలే, ఆవిడ కూడా బైబిల్ బైబిల్ బ్యాచ్, బైబిల్ బ్యాచ్. అట్లా ఉన్నారు సార్ నాకు చుట్టూ. అంటే ఈ దరిద్రం, ఈ విషకీటకం, ఈ విషకీటకం చాలా మందిని కుట్టింది. జీవితాలు ఆగలేపించారు. ఇప్పుడు నా పిల్లోడు ఏం కావాలి సార్, నాకు అంత బాధ వస్తుందంటే. వాడిని చూసి అన్నాళ్ళైంది నువ్వు? 3 సంవత్సరాలు దాటిపోయింది. అయ్యో అంత దారుణం. 2006 ఎండింగ్ లో చూశాను, 2016 ఎండింగ్ లో చూశాను. ఇప్పుడు 9 ఏళ్ళు, ఇప్పుడు 13 ఏళ్ళు ఉంటాడు. కాదు, వాడి ముఖం చూడటం గానీ వాడితో మాట్లాడటం గానీ ఏం లేదు, ఇవ్వట్లేదు, ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు, కలపట్లేదు. ఆవిడ కావాలి, భార్య కావాలని వెళ్తే అప్పుడు ఏమైనా కలుపుకుంటారు. ఆవిడ ఆవిడ జోలికి వెళ్ళదలుచుకోలేదు సార్. చెప్పేశాను, నాకు కాలు చేపట్టిపోయింది, నేను ఆవిడ నేర్పుకోలేను, ముందే బాగున్నా అని ఇట్లా అయిపోయాను, నేను ఆవిడ జోలికి వెళ్ళాలని చెప్పేసా బంధువుల్లో. ఏం బంధువులు లేండి, అందరు రా బంధువులు. ఆవిడ వదిలేసేవా? మనకి అందరికంటే గొప్ప బంధువు మన ఆత్మ బంధువు భగవంతుడే. హృదయంలో ఉండే పరమాత్మ కంటే గొప్ప బంధువు ఎవడు లేడు. అర్థమైందా? నువ్వు రోజు ఎక్కడ ఉన్నా సరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే, ఈ మంత్రాన్ని ఎంత జపం చేస్తావో అంత నీ జీవితం బాగుంటుంది. నీ దగ్గర బుక్స్ భగవద్గీత అవి ఉన్నాయి కాబట్టి చదువుకుంటూ ఉండు, జపం చేస్తూ ఉండు. నేనా నేను నీకు కొన్ని నెంబర్లు పెడతాను, వాళ్ళతో టచ్లో ఉండు, నీకు ఏ హెల్ప్ కావాల్సిన వాళ్ళకి చెప్పు. హెల్ప్ ఏం లేదు సార్, నాకు ఒక్క ఏదైనా పుస్తకం కావాలన్నా ఏదైనా ఏం కావాలన్నా చెప్పు. ఏం లేదు సార్, నాకు ఒక్కటే హెల్ప్ ఏంటంటే, నన్ను కలపకపోయినా పర్లేదు, నా పిల్లోడు ఫోటో అన్న సంపాదించి తెలుపుకుంటే చాలు సార్. పర్లేదు, నేను మాట్లాడతాను, డోంట్ వెళ్ళి. ఏమంటే మా నాకు తెలిసిన ఒక డాక్టర్ చెప్పాడు, నువ్వు మానసికంగా నొప్పితే ఉన్నావు, మానసికంగా నరిగిపోయి ఉన్నావు, పిల్లోడిని చూస్తే కనుక త్వరగా కోలుకుంటాయేమో అని చెప్పాడు సార్. థరాలసిస్ బీపీ మెల్లిగా కంట్రోల్ అవుతుంది, ఇప్పుడు కొద్ది కొద్దిగా రికవర్ అయ్యాను. ఇక అది కూడా రికవర్ అయితే నా మనసు కూడా అలాగే అనిపిస్తుంది. అవుద్ది, కంగారు పడకు, బాగుంటున్నాడు. నేను నీకు నెంబర్ పెడతాను, ప్రశాంతంగా ఉండు, ఓకేనా సార్? ఒకటి నాకు అప్పుడప్పుడు మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చెయ్యి, నాకు చాలా పనులు ఉంటాయి కాబట్టి, చాలా మందితో మాట్లాడాలి కాబట్టి. చాలా మంది ఇప్పుడు
అలాగే నేను విజయవాడ వస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను. నిజం సార్, మిమ్మల్ని కలిస్తే కనుక నాకు కొంత అదేంటి దేవుడు కలిసినట్టే. నాకు తెలిసి భూమి మీద మా వేణుగోపాల్ సార్ ఉన్నారు సార్, అదే మా గురు మా సీఎం సారు ఆ తర్వాత మీరు కూడా ఉన్నారు సార్. మనందరికి ఆ వేణుగోపాల్ ఉన్నాడు. ఏదో మీకు ఏదో ఫోన్ లో మాట్లాడుతున్నారు కాదు, మిమ్మల్ని 2016 నుంచి ఫాలో అవుతున్నాను సార్. అంతకుముందు మీరు ఏం చేశారు ఎంత కలుసుకున్నారు తెలియదు కానీ నేను అప్పుడే ఫస్ట్ చూసింది. నేను 30 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నాను. అదే యూట్యూబ్ లో అవి రావడం వలన మీకు తెలిసింది అంతే. అప్పటికి నేను బాగా హెవీ బీపీలో ఉన్నాను సార్, 270 ఉన్నాను. అయ్యో అంత హెవీ బీపీలో కాళ్ళు విడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడే జియో వాడు 1 GB ఇచ్చేవాడు వైఫైలో. అవునవును, ఆ వైఫైలో 1 GB ఫ్రీగా ఇస్తుంటే 1 GBలో ఆ టవర్ దగ్గర పట్టుకుని మేము ఎక్కించుకునేవాడిని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అనుకుంటా డౌన్లోడ్ చేసి చూసాను. అప్పటి నుంచి ఫాలో అయ్యాను సార్. నేను వెళ్ళనా, మరి స్నానం చేసి నేను పూజ చేసుకుని మళ్ళీ లైవ్ కి రెడీ అవ్వాలి. 8-9 లైవ్ కన్నా చూస్తాను. అది ఎట్లాగా లైవ్? ఫేస్బుక్ లోకి వెళ్ళాలి. ఫేస్బుక్ లో యూట్యూబ్ లో రెండిట్లో లైవ్ వస్తుంది. 8-9 ఓకే ఓకే సార్. బీ హ్యాపీ నాన్న, బీ స్ట్రాంగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరే కృష్ణ.